ఇంద్రకీలాద్రి భక్తజనంతో పోటెత్తింది. అమ్మవారికి ప్రీతికరమైన శుక్రవారం కావడంతో భక్తజనం విశేష సంఖ్యలో తరలివచ్చారు. దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు ఆచరించారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థాన అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధి భక్తజనంతో కళకళలాడింది. అమ్మవారికి ప్రీతికరమైన శుక్రవారం కావటంతో భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. వేకువ జాము నుంచే ఆరంభమైన భక్తుల రద్దీ కొనసాగింది. పావన కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు ఘాట్రోడ్డు ద్వారా కొండపైకి చేరుకున్నారు. క్యూలైన్ల ద్వారా తరలివెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థాన అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అమ్మవారి భక్తులకు అసౌకర్యం కలగకుండా దర్శనం త్వరితగతిన అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తులు అమ్మవారికి భక్తి ప్రపత్తులతో పొంగళ్లు టెంకాయలు సమర్పించారు. కొందరు మెట్ల పూజలు నిర్వహిస్తూ కొండపైకి చేరుకున్నారు. శుక్రవారానికి తోడు వేసవి సెలవులు కూడా తోడవటంతో భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. ప్రభుత్వ శాఖల పక్షాన జరుగుతున్న నిర్మాణ వ్యయం నుంచి 1% లేబర్ సెస్సును మినహాయించి భవన నిర్మాణ కార్మిక సంక్షేమానికి పంపాలని కలెక్టర్ రిజ్వీ ఆదేశించారు. ప్రైవేట్ బిల్డర్స్ చేపట్టే నిర్మాణాల నుంచి కూడా ప్లాన్ మంజూరు చేసే సమయంలో 1% లేబర్ సెస్సు వసూలు చేయాలని ఆయన సూచించారు. వివిధ రకాల నిర్మాణాలు చేపడుతున్న ప్రభుత్వ శాఖలన్నీ నిర్మాణ వ్యయం నుంచి 1% లేబర్ సెస్ మినహాయించి ఆంధ్రప్రదేశ్ భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు పంపాలని జిల్లా కలెక్టర్ ఎస్ఎం రిజ్వీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేటు బిల్డర్స్ చేపట్టే నిర్మాణాల నుంచి కూడా ప్లాన్లు మంజూరు చేసే సమయంలోనే నిర్మాణ అంచనా వ్యయంలో 1% లేబర్ సెస్ వసూలు చేయాలని సూచించారు. లేబర్ సెస్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 111, 112 జీవోలను అమలు పరచాలని అన్ని ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. కానీ కొన్ని శాఖల అధికారులు తమ పై అధికారుల ఆదేశాలు అందలేదని చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను అన్ని శాఖలు అమలు చేసి తీరాలని రిజ్వీ కోరారు. కాంట్రాక్టర్లు ఎవరైనా కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటే ఆ విషయం కార్మిక శాఖ అధికారులకు తెలియచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అరటి పండ్లను ఇష్టపడని వారు ఉండరు. అందరికీ ఎంతగానో నచ్చే పండు ఇది. అరటి పండ్లలో పచ్చ, అమృతపాణి, చక్కెరకేళి, కేరళలో విరివిగా లభించే నేంద్రం వంటి రకాలు ఎన్నో ఉన్నాయి. అరటితో చర్మానికి కూడా లాభాలు ఎన్నో ఉన్నాయి. వయసును దూరంగా ఉంచి యవ్వన శోభలతో చర్మాన్ని మెరిమింపజేసే గుణాలు అరటి సొంతం. ఒక అరటి పండును కొద్దిగా దోసగింజల పొడి, పాలు చేర్చి పేస్టులా చేసి ముఖానికి రాసుకుంటే ఎండ వల్ల, దుమ్ము వల్ల చర్మంలోకి చేరిన మాలిన్యాన్ని పోగొట్టుకోవచ్చు. అలాగే పాలకు మారుగా పెరుగు చేర్చుకుంటే ముఖం తలతలగా మెరుస్తుంది. ఈ అరటి దోసగింజల మిశ్రమంలో పాలు, పెరుగులకు బదులుగా 1 టీ స్పూన్ తేనెను కలుపుకోవచ్చు. ఈ లేపనం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. నిమ్మరసం కలుపుకుంటే బ్లీచింగ్ కూడా జరిగి ముఖం తలతలలాడుతుంది. చర్మంలోని శుష్కత, ముడతలు పోయి చర్మం మెరుస్తూ ఉంటుంది. అర్థమైందా? అరటిపండుకు ఉన్నటువంటి లక్షణాలేంటో మరిక అరటిపండు రోజు మీ ఇంట్లో ఉంటుంది కదూ. దుర్గగుడిలో కాంట్రాక్టర్లు నిలువు దోపిడీ, పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులు, ఆవేదన వ్యక్తం చేస్తున్న భక్తులు. లగడపాటికి మద్దతుగా గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపిన కాంగ్రెస్ నాయకులు న్యాయమూర్తిని ప్రలోభ పెట్టడం దారుణమన్న అడసిమిల్లి నరహర్ శెట్టి. వాంపిక్ సంస్థకు ప్రభుత్వం ధారాదత్తం చేసిన భూములను తిరిగి యజమానులకు అప్పగించాలని బీజేపీ డిమాండ్.
భక్తులతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. ఈ వార్తలంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.